హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే పిల్లలకి హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, అందులో ఒక భాగంగా ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన హెయిర్ అన్నమాట. ఇది వచ్చి వెట్ హెయిర్ అండి. కొంచెం ఆరి కొంచెం ఆరకుండా ఉందన్నమాట. ఇందులో నుంచి లైస్ ఎలా తీసుకోవాలనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను. ఓకే, మనం ఎప్పుడైనా సరే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే హెయిర్ వాష్ చేసిన తర్వాత వెంటనే మనం కూమ్స్ పెట్టి అస్సలు దువ్వకూడదు. కానీ ఇటువంటివి యూజ్ చేసి కొంచెం చిక్కులు అనేవి లేకుండా కొంచెం ఫ్రీగా అన్నమాట ఇలా విడివిడిగా తీసుకున్నట్లయితే జుట్టు అనేది విడివిడిగా వచ్చి తొందరగా ఆరిపోయే ఛాన్స్ అయితే ఉంది. అంతేగాని మనకి పేల దువ్వెంతో మామూలు దువ్వెంతో కానీ అలా గట్టిగట్టుకు వెళ్ళి అలా దువ్వకూడదండి. ఎందుకంటే నాని ఉంటుంది కదా జుట్టు వచ్చి అది తెగిపోయే ప్రమాదం ఉందన్నమాట. పిల్లలకి లైస్ ఎలా క్లీన్ చేయాలనేది చెప్తున్నాను కదా, హెయిర్ కేర్ అన్నమాట. పిల్లల కోసం హెయిర్ కేర్ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను నేను. నేనైతే ఇటువంటి ఒక దువ్వెని తీసుకుని స్టెప్ బై స్టెప్ ఇలా చూసుకుంటూ ఏమైనా లైస్ ఉంటే పిక్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే, అలా మొత్తం హెయిర్ అంతా కూడా ఆల్మోస్ట్ అలాగే చూస్తానండి. వెనకాల వైపు లేకపోతే ఎదుర వైపు సైడ్స్ అన్నీ కూడా అలా పిక్ చేసుకోవాలి. కానీ మనం దువ్వెని పెట్టి తడి జుట్టు మీద అస్సలు దువ్వకూడదు. ఈ టిప్ అయితే మీరు ఫాలో అయిపోండి. ఎప్పుడైనా సరే వెట్ హెయిర్ మీద గట్టిగా మనం అణిచిపెట్టి అంటాం కదా, అలా దువ్వెని పెట్టి గట్టిగా దువ్వకూడదు అనమాట. అదే మనం ఆయిల్ అప్లై చేసిన హెయిర్కి అయితే మంచిగా దువ్వేసుకోవచ్చు, ఎందుకంటే అది ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే, మీకు అర్థమైంది కదా నేను చెప్పే విషయం. నేను ఇప్పుడు లైస్ కూమ్ చేయాలంటే ఇది వెట్ హెయిర్ కాబట్టి ఈజీగా దువ్వుకోవచ్చు కానీ దువ్వుకోకూడదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల హెయిర్కి సంబంధించిన వీడియోస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, అలాగే నేను చెప్పే విషయాలు మీకు ఎంతవరకు అంటే అందుబాటులో ఉన్నాయి, మేము చేయగలము, మేము చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి అనే విషయాలన్నీ నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా హెయిర్ కేర్ వీడియోస్ అలాగే హెయిర్ స్టైల్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా చెప్పండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అవసరమైన వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. మీ లక్కీ వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.